కార్యక్రమానికి పునః స్వాగతం. సమాధానం ఏమన్నా దగ్గర పడిందా? డి అసలేమీ ఉండదు. అసలేమీ ఉండదు. కిలో నేతి బీరకాయలో నెయ్యి అసలేమీ ఉండదు. ఉండదు. నీ ఇష్టం అడగమంటే అడుగుతాను. అదేమైంది? నాదే నిమిత్తం మాత్రం నేను ఈ సమరం నీకుండు చింతామణికి మధ్య. ఒకసారి ఆగండి సార్. చింతామణి మన వంతుగా మనం చెప్పాం, తన మాత్రం వినే పరిస్థితుల్లో లేదు, చాలా నమ్మకంగా ఉంది. కిలో నేతి బీరకాయలో నెయ్యి డి అసలేమీ ఉండదోటుంది. మరి ఇది నిజమేనా? తెలియని నిజంగా నా మాట నువ్వు వినున్నట్టయితే నీకు 115 రూపాయలు 90 పైసలు వచ్చిండే. ఇప్పుడు రాలేదే సార్. నా మాట నువ్వు వినకపోవడం వల్ల నువ్వు 3 ప్రశ్నలు కూడా గెలుచుకున్నావు. నువ్వు చెప్పిన సమాధానమే కరెక్ట్ అయింది. చింతామణి, కళ్యాణిని మనం అడగబోయే తర్వాతి ప్రశ్న ఏమిటి? దుర్యోధనుని భార్య పేరేమిటి? ఏ సావిత్రి, బి సరోజాదేవి, సి భానుమతి, డి ఋష్యేంద్రమణి. సావిత్రి, బి సరోజాదేవి, సి భానుమతి, డి ఋష్యేంద్రమణి. ఈ భానుమతి ఋష్యేంద్రమణిలోనే ఏదో ఒక పేరు అవ్వాలి సార్. అది అది నువ్వు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. నీకు ఆప్షన్స్ కావాలంటారా సార్? ఆప్షన్స్ కావాలంటే వాడుకోవచ్చు. దుర్యోధనుని భార్య పేరేమిటి? ఏ సావిత్రి, బి సరోజాదేవి, సి భానుమతి, డి ఋష్యేంద్రమణి. భానుమతి అనుకుంటున్నాను సార్. నీకు నమ్మకం ఉంటే సరే. సరే, నేను భానుమతి గారు అని ఫిక్స్ అయ్యాను సార్. నువ్వేం ఫిక్స్ అయితే అదే భానుమతి గారు. భానుమతి. చింతామణి, దుర్యోధనుని భార్య పేరు సి భానుమతి అని ఫిక్స్ అయింది కళ్యాణి. ఆమె ఫిక్స్ అయింది కరెక్టా కాదా? నువ్వు ఫిక్స్ అయిందే కరెక్ట్ కళ్యాణి. బాగుంది, నువ్వు అప్రతిహతంగా సమాధానాలు చెప్తున్నావు. నీ విజయ పరంపర అట్లా కొనసాగుతున్నది. ఇది ఇట్లాగే కొనసాగించు కళ్యాణి. థ్యాంక్ యూ సార్. నీకు తర్వాత ప్రశ్న చేద్దామని అడుగు. అందరికీ అవసరమయ్యే బడి ఏది? ఏ వీధి బడి, బి రాత్రి బడి, సి సర్కారు బడి, డి రాబడి. ఈ బళ్ళల్లో అందరికీ అవసరమయ్యే బడి ఏది? ఏ వీధి బడి, బి రాత్రి బడి, సి సర్కారు బడి, డి రాబడి. నువ్వు తెలుగు మీడియం చదువుకున్నావా? తెలుగే సార్, ఇంగ్లీష్ కాదు తెలుగు. అందుకే నువ్వు సంస్కృత భాష బహుశా తెలుగు మీడియం చదువుకోబట్టి, హరికథలు నేర్చుకోబట్టి, సంగీతం నేర్చుకోబట్టి నీ తెలుగు బాగుంటుంది. పండితురాలు కాదు, దేనిలోని కొంచెం ప్రవేశం ఉందంతే సార్. మీరు వీధి బడి అన్నారు, అది అవసరమే. రాత్రి బడి ఇంతకుముందు పెట్టారు, అది కూడా వయోజన విద్య. వయోజన విద్య కావాలి కదా మరి, అది కంపల్సరీగా ఇప్పుడు అందరికీ కావాలి. సర్కారు బడి అంటే మనకు చదువుకునే వాళ్ళకి అక్కర్లేదు. అదే చదువుకునేటువంటి సర్కారు బడి అంటే ఇంకా మన గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్ కావాలి కదా, అందరూ ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేరు. ఇప్పుడు ఇక్కడ అన్ని కావాల్సినవే, రాబడి కూడా కావాల్సిందే. ఇప్పుడు వీటన్నిటిలోకి ఎక్కువగా ఆలోచిస్తే రాత్రి బడి అంటే చదువుకొని వయోజనుల కోసం కావాలి కాబట్టి అది అవసరం. సర్కారు బడి పిల్లలకి అవసరం. వీధి బడి అంటే మనం వీధిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తారు. ఇప్పుడు రాబడి, రాబడి సార్ కాబట్టి నీ సమాధానం రాబడి. డి రాబడి. అందరికి అవసరమయ్యే బడి రాబడి. నేను నా ధర్మం కాబట్టి చెప్తున్నా కళ్యాణి, చెప్పవలసిన అవసరం లేకపోయినప్పటికీ చూస్తూ చూస్తూ నువ్వు ఓడిపోవడం కూడా నేను ఓర్చుకోలేను, ఎవరు ఓడిపోవడం కూడా నేను ఓర్చుకోలేను. నువ్వు మరొకసారి ఆలోచించుకో. అడిగిన తర్వాత ఒకసారి చింతామణి అడిగానంటే ఇప్పుడు నువ్వు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు అవుతుంది ఇది చెప్తే. కాబట్టి అడగమంటే అడుగుతాను, నీకున్నటువంటి బతుకు తెరువులు 2 అట్టగే ఉన్నాయి, జీవనాధారాలు ఉన్నాయి. మీరు చెప్పండి సార్ కొంచెం క్లూ అంటే. క్లూ చెప్పడం జరగదు. చెప్పడం లేదు. క్లూ చెప్పుకోవడం కోసమే జీవనాధారం. జీవనాధారం నువ్వు వాడుకుంటే వాడుకో, నీకు ధైర్యం ఉంటే. ధైర్యం అయితే ఉంది సార్, కానీ నాకు అర్థమైనంత వరకు రాబడే సార్. అందరికీ కావాల్సింది రాబడి. నువ్వు రాబడే అనుకుంటే అడగమంటే అడుగుతా. కానీ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు మీరు ఇంతకుముందు. ఏది ముఖ్యం అని అడిగినప్పుడు మీరే కొంచెం క్లూ ఇచ్చారు అనిపించింది నాకు. నువ్వు అట్లా నా మీద నింద వేయకూడదు. నేను ఇచ్చాను,
ఆయన వాళ్ళది కాకపోతే మీరు క్లూ ఇచ్చారని నేను చెప్పానండి. నా మీద పెట్టాను గట్టవడం. ఈ గెలుపోటములకి నువ్వే బాధ్యురాలి. నేనే బాధ్యురాలి. రాబడి పెట్టు రీచ్ చేశాను సార్. తాళం వేసేయమంటావు? గుళ్ళెం పెట్టాను సార్. గుళ్ళెం పెట్టేయమ. గుళ్ళెం పెట్టేసి తాళం వేసేయండి. చింతామణి, శక్తి వంచన లేకుండా చెప్పాను నేను. డబ్బు విషయంలో ఎవరైనా కొంచెం ఖరాఖండిగా ఉండటం మంచిది. మన మాటలు కంటే తన ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది కళ్యాణిలో. ఆమె చెప్తున్నది మరి నిజమేనా? అందరికీ అవసరమయ్యే బడి డి రాబడి, అది సరైన సమాధానమా కాదా చింతామణి? సరైన సమాధానం కళ్యాణి. తర్వాత ప్రశ్న కళ్యాణి, లావు తగ్గాలంటే ఎలా ఉండాలి? ఏ సన్నగా ఉండాలి, బి ధైర్యంగా ఉండాలి, సి లావుగా ఉండాలి, డి దర్జాగా ఉండాలి. లావు తగ్గాలంటే ఒబేసిటీ అంటాం కదా, లావు నాలాగా. నేను అట్లా అన్నా కానీ లావు తగ్గాలంటే ఎలా ఉండాలి? ఏ సన్నగా ఉండాలి, బి ధైర్యంగా ఉండాలి, సి లావుగా ఉండాలి, డి దర్జాగా ఉండాలి. కళ్యాణి సమాధానం ఆలోచిస్తూ ఉండు. ఈ లోపల ధర్మవరపు సయ్యాటలో ఒక స్మాల్ బ్రేక్, అతి చిన్న విరామం.